వెల్కమ్ టు ఆర్కే ఆర్గాని. ఈరోజు మనము ఏంటంటే ఈ పాడి పంట అంటే పాడి అంటే ఫస్ట్ మనకు తెలిసేది అంటే పాడి పంటల్లో మెయిన్ ఈ పశువుల గురించి ఫస్ట్ వస్తుంది, తర్వాత మన పొలము మన వ్యవసాయం గురించి. అంటే మన మొదటి ప్రాధాన్యత ఏంటి ఈ పాడి గురించి, అంటే పాడికి ఎందుకు మనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామంటే పాడి లేనిదే పంట లేదు. అంటే మనకు పాడి ఉండడం వల్ల దానిలో ఎరువుతో మనము పంటల్ని పండించగలుగుతాం. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం, కానీ ఈ మందుల ద్వారా మనం దీన్ని మర్చిపోయాము. చాలామంది ఈ ఎరువులను వాడకుండా ఈ మన పశువుల ఎరువులను వాడకుండా ఎక్కువగా ఈ ఫర్టిలైజర్స్ను వాడడం వల్ల మనము దానికి అలవాటు పడి ఈ యొక్క పాడిని మనం మర్చిపోయాము. ఈ పాడి లేకపోవడం వల్ల మనకు పొట్టి పంటలను మనం పండించడం వేస్ట్, ఎందుకంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. ఈ నష్టాలు ఎక్కువ రావడం వల్ల మనకు ఆదాయం లేకపోవడం మెయిన్ కారణం ఏంటంటే ఈ పాడి లేకపోవడమే. కాబట్టి ప్రతి రైతు మెయిన్ ఏంటంటే కంపల్సరిగా పాడి అనేది పెట్టుకోవాల్సిందే. ఈ పాడి పెట్టుకోవడం వల్ల మనకు పశువుల నుంచి ఈ యొక్క పశువుల ఎరువు బాగా రావడం వల్ల మనం పశువుల ఎరువులను ఉపయోగించుకోవడంతో మనకు పంటలు అనేది మనము బాగా హెల్తీగా మనము మంచి లాభదాయకమైన పంటలు తీసుకోవచ్చు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఇవన్నీ మా పశువులలో ఒకటి. ఒక మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఆవు ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఆవు. ఆవు యొక్క ప్రాధాన్యతే మనం ఈరోజు మెయిన్ వీడియోలో, ఎందుకంటే ఆ ఆవుకి పొదువు ఉంటుంది కదా, కింద పొదువు మూడు ఉంటాయి. అంటే ఇది ఒక ఈ ఆవు ఫస్ట్ దీనికి తీసుకున్నది కాదు, ఇది ఒక ఇచ్చిన ఆవు అన్నమాట. ఎట్లా అంటే ఈ మేకలు మేపడంతో ఆవును ఇవ్వడం జరిగింది. అది దాని తర్వాత అది పెద్దగా చిన్న పిల్ల నుంచి పెద్దగా అయ్యే కొద్దీ దానికి మూడే మూడు పొదుగులు రావడం జరిగింది. ఇంకోటి ఆవు మేము దైవంగా భావించి ఒక ఏదైనా దేవత ఆవులాగా పూజిస్తుంటారు, ఎందుకంటే ఆ ఆవు ప్రత్యేకత అదే, అది చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ ఆవు యొక్క కుటుంబ సంతానమే ఇవన్నీ ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. మొత్తం 6-7 సంతానం అయింది ఆ మొదటి ఆవు. ఆవు యొక్క పొదుగు మీరు చూడండి, ఎందుకంటే ఈ ఆవు పొదుగు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మంచి, చూడండి బాగా మీరు పొదువుని గమనించుంటారు, మూడే మూడు పొదువులు ఉన్నాయి. ఈ ఆవు యొక్క ప్రత్యేకత అదే. నేను ఎందుకు దీనికి అంత ప్రత్యేకంగా తీస్తున్నా అంటే ఇది గురు పౌర్ణమి అట్లా ఏదన్నా ప్రత్యేకత, ఈశ్వరుని యొక్క ఏదైనా అనుగ్రహ పండుగలు ఏదైనా వస్తే కనుక అప్పుడు కనుక ఈ ఆవుకు పాలు కనుక ఉండి ఇది మామూలుగా ఏదన్నా కోడలు మామూలుగా ఏదైనా ఇది పాలిచ్చే టైంలో అయితే కనుక ఆ పాలు ఆ రోజు కొంచెం దారుణంగా కొంచెం కొద్దిసేపు డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. కాబట్టి మేము దానికి అది ఒక ప్రత్యేకమైన ఆవు, అది మేము దాన్ని గమనించడం అది జరిగింది. అందుకే మేము ఈరోజు వీడియో చేయడానికి మేము దీని మీద ఆసక్తి చూపుతున్నది. ఇంకోటి మేము ఈ ఆవులతో మేము ఏం చేస్తున్నామంటే ఈ మామూలుగా పాలేకర్ గారు ఏమంటారంటే ఈ ఆవులు ఒక ఆవు ఉంటే చాలు, ప్రతి రైతుకు ఒక ఆవు ఉండాలి, ఆవు ద్వారా మనము ఈ యొక్క జీవామృతము ఈ ఘనామృతము ఇంకా చాలా వరకు మనం చాలా ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా అనుకరిస్తుందని చెప్పి చెప్పారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే మేము ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నాము. ఏంటంటే
ఈ ఆవుల నుంచి ఆవుల నుండి మేము వేస్ట్ డీకంపోజర్ తయారు చేయడానికి మేము ఒక పద్ధతిని మేము అనుసరిస్తున్నాము. అది ఇప్పుడు ప్రయోగము మొదటి దశలో ఉంది. మేము దానికి ప్రయోగించి మేమంతా సక్సెస్ అయిందంటే, ఇంకొకటి మనము చేసే ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతుకు ఒక ఆవు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఊరికి కానీ ఒక పంచాయతీ, ఒక పంచాయతీలో ఒక రెండు మూడు ఊర్లకు ఒక ఆవు ఉన్నా అని సరిపోతుంది. కొన్ని లక్షల పంటల్ని, లక్షల ఎకరాలని మనము ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్తో మనం పండించవచ్చు. ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ ఒకటి తయారు చేసుకున్నామంటే మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే మనం ప్రతి ఒక్క జీవామృతం కానీ ఘనామృతం కానీ ఇంకా ఏదన్నా ఈ దానికి సంబంధించినటువంటి కషాయాలు కానీ దాంతోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువ పశువులతో ఈ రిస్క్ పడే రైతులు ఇప్పుడు వచ్చిన కిషన్ చంద్ర గారు చేసిన వేస్ట్ డీకంపోజర్ను డిపెండ్ అయ్యి అది ఒకటి ఉంటే చాలు అయిపోతుందని చెప్పేసి మనకు ఆయన మాకు ఏమంటే, ఆయనకు నేను విమర్శించేది కాదు, ఆయన కనిపెట్టడం వల్ల నేను ఈ యొక్క ప్రయోగాన్ని చేశాను. ఆయనే ఇంకా మాకు గురువు అన్నమాట. ఆయనను ఫాలో అవుతూ మేము చేశాము. మేము దీని యొక్క ఆవు యొక్క అన్ని ఆవు నుంచి మేము ఇప్పుడే సేకరించి మేము తయారు చేశాము కూడా. అది మేము ఇంకా ప్రయోగంలో పెడుతున్నాము. అది కనుక సక్సెస్ అయినట్లయితే కనుక ఈ వేస్ట్ డీకంపోజరు ప్రతి రైతు కొనాల్సిన అవసరం లేదు. ప్రతి రైతు ఈ సొంతంగా తయారు చేసుకున్న వేస్ట్ డీకంపోజర్తోనే ఇంకా రైతులకు ఇవ్వచ్చు, వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇది మనకు ఇది ఎట్లంటే, మనము వేస్ట్ డీకంపోజరు ఒక బాటిల్ తీసుకోవడానికి రైతులకు కూడా చాలామందికి తెలియదు. అది ఎక్కడ దొరుకుతుందో కూడా అవైలబుల్ ఉండదు. అదిగాక అది తెచ్చుకున్నా అని మనం స్టోరేజ్ చేసుకుందామా కొద్ది రోజులంటే అది చెడిపోతుంది, నిలబడే ప్రసక్తి కూడా ఉండదు. కానీ మనం స్వయంగా తయారు చేసుకున్న ఈ వేస్ట్ డీకంపోజర్ దీనికి ఎటువంటి బాటిల్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా వేస్ట్ డీకంపోజర్ని మేము తయారు చేసినాము. దాన్ని కనుక మీరు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కనుక నేను చేసిన ఫార్ములా ప్రతి రైతుకి చెప్పానంటే ప్రతి రైతు తనే స్వయంగా ఒక సైంటిస్ట్ లాగా వేస్ట్ డీకంపోజర్ని సొంతంగా తయారు చేసుకోగలుగుతాడు. అప్పుడు ఇంకా ఈ కొనవలసిన అవసరం కానీ తెప్పించుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. మేము ఇది మీకు ఇంకొక 40 రోజుల్లో మేము ఇది వేస్ట్ డీకంపోజర్ని మేము పశువుల ఎరువుల పైన మరియు ఈ యొక్క పొలంలో మేము ప్రయోగం చేస్తున్నాము. ఇప్పుడు అది ఓకే అయిన తర్వాత మీకందరికీ మేము కంపల్సరీగా దీని యొక్క ఫార్ములాని చెప్పి ఎలా తయారు చేసుకోవాలో మేము చెప్పి మీకు నెక్స్ట్ వీడియోని మేము చేసి మీకు పంపించగలుగుతాము. కాబట్టి నేను ఒకటే, ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ని మనమే స్వయంగా ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ప్రయోగం చేశాము. మాది సక్సెస్ అయింది. కంపల్సరీగా మేము ఇంకొక 40 రోజుల్లో మీకు 40 రోజులకి, ఎందుకంటే మేము ఈరోజు ఈ యొక్క పశువుల ఎరువు పైన మేము ప్రయోగం చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ప్రయోగం చేశామంటే అది సక్సెస్ అయిన వెంటనే మీకు అందరికీ నేను ఈ యొక్క ఫార్ములాను చెప్తాను. మీరందరూ స్వయంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మీరే స్వయంగా వాటిని తయారు చేసుకోండే కెపాసిటీకి వస్తారు. అయితే ఇంకొకటి, ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసే ముందు కంపల్సరీ మనము ఆవు నుండే సేకరించాలి. కాబట్టి ఆవు, ఒక ఆవు ఉంటే చాలు, మనం అన్నిటినీ మనము తయారు చేసుకునే కెపాసిటీ వస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఈ యొక్క వేస్ట్ డీకంపోజర్ను అందరూ స్వయంగా తయారు చేసుకోగలని చెప్పేసి చెప్తున్నాను. అదేనండి, ఇప్పుడు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కంపల్సరిగా నా వీడియోని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా గంట సింపల్ని నొక్కండి. బాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నేను సమాధానము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి, బాయ్.